సో సెక్షన్ 152 మళ్ళీ చాలా చాలా ఇంపార్టెంట్ సెక్షన్ అండి. ఎందుకంటే ఈ సెక్షన్లోని పర్టిక్యులర్గా మనకి యాక్ట్ ఎండేంజరింగ్ ద సావర్నిటీ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా విల్ బీ అ స్ట్రింజెంట్ పనిషబుల్ అఫెన్స్ విల్ బీ అ స్ట్రిక్ట్ పనిషబుల్ అఫెన్స్ అని మనకి 152 కూడా తెలియజేస్తుంది. అంటే ఎవరైనా దేశం పట్ల సపరేటిజం కానివ్వండి, లేదా డిసఫెక్షన్ కానివ్వండి, లేదా నోటికి వచ్చినట్టు మాట్లాడడం కానివ్వండి, లేదా ప్రజల్లోనే ఒక అభద్రతని క్రియేట్ చేయడం కానివ్వండి, ఇలాంటివి చేస్తే భయంకరమైనటువంటి శిక్షల్ని విధించడం ఈ 152లోని మనకి తెలియజేస్తుంది. ఒక్క సెకండ్ ఇక్కడ ఆగండి. అయితే నేను రీసెంట్గా యూట్యూబర్స్ చాలామంది దేశ విదేశాలు తిరిగి అక్కడ నుంచి వీడియోలు అప్లోడ్ చేస్తూ మన ఇండియాలో వెళ్ళలేదు, ఇంత వర్స్ట్గా ఉంది అని మన ఇండియాని కించపరుస్తూ చేసిన వీడియోలకి కూడా ఇప్పుడు శిక్షలు ఉన్నాయని అనుకోవచ్చు. అలా అయితే అలా కాదు, అది వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటారు. రైట్, అట్ ఎండ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. రైట్, లా అంతా క్రిమినల్ లాసే కాదు కదా, కాన్స్టిట్యూషన్ ఉంది విచ్ ఇస్ బియాండ్ దీస్ కదా. సో వాది వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని, వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని అనొచ్చు. యాక్ట్ ఎండేంజరింగ్ సావర్నిటీ అండ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అంటే కమ్యూనల్ రైట్స్ క్రియేట్ చేయడం, రైట్, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ని క్రియేట్ చేయడం, లేదా ప్రజల్లో ఒక ఇప్పుడు భయాందోళనలు, ఎగ్జాక్ట్లీ భయాందోళనలు క్రియేట్ చేయడం, ఇటువంటి వాటి గురించి ఈ యాక్ట్ చెప్తుంది. యాక్చువల్ ముందు రయటింగ్ అని టెర్రరిజం గురించి అంత ఉండేది, అవన్నీ తీసేసి ఒక్క దాంట్లో పెట్టేశారు. రైట్ రైట్, టెర్రరిజం రైటింగ్ ఉండేది ఒక దాదాపుగా 3 నుంచి 4 సెక్షన్ల వరకు డిస్కషన్ జరిగింది రైటింగ్ పైన, అదంతా తీసేశారు. తీసేసి ఈ 152లో పెట్టడం జరిగింది అన్నట్టు. సో ఇటువంటివన్నీ ఇందులోకి వస్తాయి. రైట్ రైట్, ఐ గాట్ ఇట్. పెట్టి అఫెన్సెస్ ఉన్నాయనుకోండి, ఫర్ సపోజ్ మీకు గుర్తుందో లేదో, కరోనా టైంలో మాస్క్ పెట్టుకొని బయటికి రాకపోతే అదొక పెట్టి అఫెన్స్, చిన్నది, చిన్న చిన్న నేరాలు. వాటన్నిటికీ కమ్యూనిటీ సర్వీసెస్ పెట్టారు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇలాంటిది ఏదో చిన్న పెట్టి క్రైమ్ చేశారనుకోండి, కేసులు పెరగకుండా, ఊరికే లోడ్ ఆఫ్ కేసెస్ పెరగకుండా కమ్యూనిటీ సర్వీస్ చేయాలి. అంటే ఒక ట్రాఫిక్ పోలీస్ పక్క నిలబడి ట్రాఫిక్ సిగ్నల్స్ ని సెట్ చేయడం, ఒక చిన్న సర్వీస్ చేసేయాలి, సర్వీస్ చేసేయాలి, అలాంటివి పెట్టారు. రైట్ రైట్, నిజమే కదా. ఇప్పుడు పెట్టి ఆఫెన్సెస్ కి కోర్టులు కేసులు అనుకుంటూ పోలీస్ స్టేషన్ లోని ఆ ఫ్లడ్ ఎందుకు, ఆ క్రౌడ్ ఎందుకు అని. కరెక్ట్. సో అదొకటి చేయడం జరిగింది. ఓకే ఓకే. ఈ ఐపీసీలోని ఇంకా చూసుకుంటే మనకి టెర్రరిస్ట్ యాక్ట్ని సెక్షన్ 113లో ఇంబైబ్ చేయడం జరిగింది. సో ఏది ఏం చేస్తే టెర్రరిస్ట్ యాక్ట్ అవుతుంది, ఎటువంటివి చేస్తే టెర్రరిజంకి దారితీస్తుంది, టెర్రరిస్ట్ యాక్ట్ అన్ని చేస్తే ఏంటి పనిష్మెంట్స్ అనేటటువంటివి కూడా అన్ని మనకి 113లో కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే ఓకే, రైట్. ఇకపోతే ముందు థెఫ్ట్ ఒకటే ఉండింది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని. థెఫ్ట్ అంటే ఏంటి? దొంగతనం చేయడం. కానీ ఇప్పుడు 304లోని, ఇప్పుడు 304 ఆఫ్ బిఎన్ఎస్లోని స్నాచింగ్ అని కూడా ఒకటి కొత్తగా పెట్టారు. రైట్, అంతే కదా, దొంగతనం వేరు, లాక్కోవడం వేరు కదా. అవును అవును. సో స్నాచింగ్ అనేదాన్ని కూడా కొత్తగా, ఇప్పుడు ఉన్న పరిస్థితికి తగ్గట్టుగా స్నాచింగ్ అనేది ఒకటి కొత్తగా యాడ్ చేయడం జరిగింది అన్నట్టు. ఇంకా పోతే అసలైన విషయం మీరు అడిగింది, సెక్షన్ 70 క్లాస్ 2. సెక్షన్ 70 క్లాస్ 2 అండ్ సెక్షన్ 65 క్లాస్ 2 ఈ రెండు గ్యాంగ్ రేప్ ఆన్ అ మైనర్ లేదా రేప్ ఆన్ అ మైనర్ గురించి డిస్కస్ చేస్తుందండి. ఇది చాలా 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 ఎన్ని వీలైతే అన్ని చాలా ఇంపార్టెంట్ సెక్షన్. ఎందుకనంటే ఇప్పటి వరకు పోక్సో యాక్ట్ ఉంది, పిల్లలకి ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అగేన్స్ట్ సెక్షువల్ అఫెన్సెస్ అని పోక్సో యాక్ట్ ఉంది మనకి. కానీ ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఎవరైనా 18 ఇయర్స్ లోపు ఉన్నటువంటి అమ్మాయి పట్ల రేప్ కానివ్వండి, ఏదైనా దురాచారం సెక్షువల్ అఫెన్స్ కానీ చేస్తే వాళ్ళకి డెత్ పెనాల్టీ పడేటటువంటి అవకాశం ఉంది ఇప్పుడు వచ్చినటువంటి భారతీయ న్యాయ సంహిత. సూపర్ సూపర్. విచ్ ఇస్ అవకాశం కాదు, డెత్ పనిష్మెంట్ అని కన్ఫర్మ్ చేయొచ్చు కదా. అంటే చెయ్యాలంటే ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా. ఇప్పుడు ఇప్పుడు సీ క్రిమినల్ లా ఇస్ నథింగ్ బట్ ప్రూవింగ్ బియాండ్ ఆల్ రీజనబుల్ డౌట్స్ అండి. ఆ డౌట్స్ అని ఫస్ట్ క్లియర్ అవ్వాలి. కరెక్ట్ కరెక్ట్. క్రిమినల్ జ్యూరిస్ప్రూడెన్స్ ప్రకారం ఒక చెడ్డవాడికి శిక్ష పడాల్సిందే. ఆ చెడ్డవాడు అని ప్రూవ్ అవ్వాలంటే సమయం పడుతుంది, మంచివాడికి మాత్రం శిక్ష పడకూడదు. దట్ ఈస్ వాట్ ది లా సేస్.
ఒక మంచివాడికి అనవసరంగా. ఇప్పుడు మొన్న రీసెంట్గానే ఒక జడ్జ్ ఒక విషయము కనిపించింది మన హెడ్లైన్స్లో, దగ్గర దగ్గరగా 50 సంవత్సరాల తర్వాత ఆయన నిర్దోష అని ప్రూవ్ అయిందండి ఒక వ్యక్తి. అయ్యయ్యో మరి అవునవునవునవును. సో ఇప్పుడు అట్లాంటి అవకాశం ఇప్పుడు లేదు, ఎందుకంటే స్పీడ్గానే వర్క్ చేస్తున్నారు కాబట్టి. దట్టు ఇప్పుడు రేప్ జరిగిందా లేదా అనే ఒక ఎఫ్ఐఆర్ నుంచి మనకి ప్రొసీడింగ్స్ అయ్యేంత వరకు ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్. సెర్చ్ చేసిన, ఏం చేసిన, సీజర్ చేసిన, ఇన్వెస్టిగేట్ చేసే టైంలో ప్రతిదీ ఇస్ రికార్డెడ్. దర్ ఇస్ నో ఎస్కేప్ రూట్. సో ఎవరు చేశారన్నది ఎంత ఎంత తొందరగా ప్రూవ్ అయితే అంత తొందరగా జస్టిస్ ప్రివైల్ అవుతుంది. అంతే సింపుల్. జస్టిస్, న్యాయం అన్నది ఎంత తొందరగా ప్రూవ్ అవ్వగలిగితే అంత తొందరగా ప్రూవ్ అవ్వడానికి చాలా స్పీడ్గా చేసేటటువంటి అవకాశాలను ఇప్పుడు కొత్త చట్టాల్లోని అమలు పరిచారు కాబట్టి న్యాయం జరిగేటటువంటి అవకాశం కూడా అంతే ఈక్వల్గా ఉంది. ఎగ్జాక్ట్లీ. దీని గురించి మాత్రం ప్రతి ఒక్కళ్ళు అవగాహన తెచ్చుకొని ఇంకొక 10 మందికి అవగాహన కలిగించాలి. అవును. ఎందుకంటే నేరం చేశాక శిక్షల గురించి మాట్లాడుకోవడం కాదు, అసలు నేరం జరగకుండా ముందే ఒక సరైన దారిలో ఉండడానికి, ఒక క్షణిక ఆనందం కోసం క్షణిక ఆవేశంలో చేసేటటువంటి పనితో చస్తావు అనేటటువంటి అవేర్నెస్ ప్రజల్లో రావాలి. ఎగ్జాక్ట్లీ. లా ఇస్ నథింగ్, నేను మీకు చెప్పాను ఫస్ట్ ఎపిసోడ్లో కూడా, ఇగ్నోరెన్షియా జూర్ ఇస్ నాన్ ఎక్స్క్యూజెడ్. అంతే, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నెవర్ ఎక్స్క్యూజబుల్. నాకు తెలియదండి రేప్ చేస్తే డెత్ సెంటెన్స్ అనడానికి లేదు. ఫ్యాక్ట్ మే బి ఎక్స్క్యూజబుల్, పలానా టైం కాకుండా పలానా టైం నాకు తెలియదండి గుర్తులేదు అంటే పర్లేదు. కానీ లా గురించి అవగాహన లేకపోతే అది నెవర్ పర్మిసబుల్ ఇన్ లా. సో ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలండి దీని గురించి. ఒక చిన్న మన ప్రయత్నం కూడా అదే కదా ఇప్పుడు. అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళని అడ్మైర్ చేయడంలో తప్పలేదు. దీపిక పదుకొన్ గారు ఉన్నారు, నేను కూడా అడ్మైర్ చేస్తాను యాక్టర్స్ని, వాళ్ళ టాలెంట్ని అడ్మైర్ చేస్తాను. కానీ ఆవిడ ప్రెగ్నెన్సీ రియలా ఫేకా, రణబీర్ కపూర్కి ఆలియా భట్కి పుట్టిన అమ్మాయి కళ్ళెందుకు వేరే కలర్లో ఉన్నాయి, ఎందుకండి మీకు నాకు అర్థం కాదు. మీరు నమ్మరు, ఒక పెద్ద స్టార్ హీరో కోడలు కన్సీవ్ అయితే డెలివరీ అయితే అది ఎంత పెద్ద డిస్కషన్. ఎందుకు పెళ్ళై 10 ఏళ్ళైంది ఇంకా వాళ్ళు కలిసి తల్లిదండ్రులు అవ్వలేదని కొంతమంది అయితే, అసలు అది నిజమేనా, వీళ్ళు సరోగసీకి వెళ్ళారేమో, ఇదంతా యాక్షన్ ఏమో. అదే నేను ఇప్పుడు నాకు అదే, వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళకి పట్టించుకునే టైం లేదు. ఎప్పుడు ఈ స్టార్స్ను లేకపోతే పక్క వాళ్ళను ఎవరినో ఒకళ్ళని ఇలా పోక్ చేయడం వల్ల ఏమొస్తుంది వీళ్ళకి? ఏం కావాలి అసలు? ఎందుకు అంత ఇండస్ట్రీ పైన అంత అడ్మిరేషన్? ఎందుకు నీ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి విషయాలు నువ్వు సొసైటీలోని, యు హ్యావ్ టు అనలైజ్ ది సొసైటీ, గో టు ద క్రక్స్ అండ్ రూట్స్ అండ్ ది బేసిస్, ది ఫౌండేషన్ ఆఫ్ యువర్ భరతమాత, దిస్ నేషన్, వాటి గురించి తెలుసుకోవాలి కదా. నీ చరిత్ర గురించి తెలుసుకో, నీ చట్టాల గురించి తెలుసుకో, మెడికల్ సైన్సెస్ గురించి తెలుసుకో, టెక్నాలజికలీ బికమ్ సౌండ్ ఇనఫ్. ఇవన్నీ చేయకుండా ఎందుకు? వాళ్ళ జీవితాల విద్యార్థి, ఇట్స్ దర్ పర్సనల్ లైఫ్, వాళ్ళకంటూ జీవితం ఉంటుంది కదా, ఎందుకు మీకు అవి తెలుసుకోరు? ఇది తెలుసుకోవాలి ఖచ్చితంగా, ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు కానీ మైనర్ని రేప్ చేస్తే డెత్ సెంటెన్స్ పడేటటువంటి అవకాశం ఉంది. ఎస్, దట్ హ్యాస్ టు బి అప్రిషియేటెడ్. అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ అప్రిషియేటెడ్. నిజ నిర్ధారణ కానీ జరిగితే ఖచ్చితంగా 100% జరిగే అవకాశం, జరిగే అవకాశం మనకి చాలా బాగా కనిపిస్తుంది. పర్ఫెక్ట్, ఇండియన్ భారతీయ న్యాయ సంహిత ప్రకారంగా. సో దట్ ఈస్ అ సిగ్నిఫికెంట్ చేంజ్ మనం మాట్లాడుకోవాలి కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే, ముందు ఐపీసీలోని సెడిషన్ ఉండేదండి. సెడిషన్ అంటే ఇందాక చెప్పాం కదా, ఒక గుంపులు గుంపులుగా దేశం పట్ల ఒక హేట్రెడ్ని కానీ స్ప్రెడ్ చేస్తే అదంతా కూడా తీసేసి మనకి ఈ యాక్ట్ ఎండేంజరింగ్ ది సావరనిటీ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అని ఇక్కడ మనకి మొత్తం ఇన్వైప్ చేసేసి ఒకటే దగ్గర పెట్టడం జరిగింది. దానివల్ల ఏంటంటే, ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ అడ్వాంటేజెస్, అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ డిసడ్వాంటేజెస్ టు. ఎందుకంటే ప్రతి చిన్న చర్యను కూడా ఎలివేట్ చేసి ఈ సెక్షన్లోనే పడేశారు అనుకోండి, పెద్ద శిక్షలు పడేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు చిన్న విషయం అంటే, చిన్న విషయం కాదు, ఏదో తెలిసి తెలియకుండా చేసే అది చిన్నదే కావచ్చు కానీ, బట్ ఇట్స్ మ్యాటర్స్ సివియారిటీ. సివియారిటీ తక్కువ ఉంది అనుకోండి, దాన్ని కూడా ఈ సెక్షన్లోనే వేసేసారు అనుకోండి,
అప్పుడు పెద్ద శిక్ష పడేటటువంటి అవకాశం. సో దాని గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి. దీస్ ఆర్ ది సిగ్నిఫికెంట్ చేంజెస్ ఇప్పుడు జరిగినటువంటి భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత. మరి ఇప్పుడు అధినియం ఏదైతే ఉందో, మన ఏది మన సాక్ష్య అధినియం, భారతీయ సాక్ష్య అధినియం, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏం చెప్తుంది, దీంట్లో ఏం జరిగింది మార్పు అని అంటే, ఎవిడెన్స్ ఏదైనా కూడా మనం ఇస్తున్నప్పుడు ఎవ్రీథింగ్ షుడ్ బి రికార్డెడ్, ఆడియో వీడియో మీన్స్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, ఇవన్నీ కూడా ఇందులో ఎవిడెన్స్ యాక్ట్లోనే మనకి చాలా స్పష్టంగా క్లియర్గా విశదీకరించి విశ్లేషించి మనకి ఇచ్చినటువంటి అమెండ్మెంట్ అన్నట్టు. రైట్. సో దీస్ ఆర్ ది సిగ్నిఫికెంట్ చేంజెస్.